అదృష్టార్ వారి అదృష్టరత్నం ధరించండి మీ జీవితాన్ని మార్చుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు వాస్తు బ్రహ్మ అకల్ట్ కింగ్ అరిహంత్ రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హరిహంత్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ నేను చాలా బాగున్నాను అసలు వాస్తుకి సంబంధించి ఎన్ని క్వైరీస్ వస్తున్నాయో తెలుసా చాలా మంది రకరకాలుగా డౌట్స్ అడుగుతూ ఉన్నారు చాలా మైన్యూట్ కూడా అడుగుతూ ఉన్నారు సో అవి కూడా మేబీ చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది నాకు అందుకే మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అందులో కొంచెం కామన్ గా ఒక క్వశ్చన్ వచ్చిందండి స్వస్తిక్ సింబల్ గురించి అడిగారు ఎక్కడ స్వస్తిక్ సింబల్ ఉంటే మంచిది ఇంట్లో కామన్గా మెయిన్ డోర్కి దేవుడి గ్రూమ్ అంటే ఇల్లు దేవుడు పెట్టేటువంటి చిన్న షెల్ఫ్ అయినా సరే లేకుంటే దానికి డోర్స్కి కానీ దేవుడి రూమ్ డోర్స్కి కానీ ఇలా పెడుతూ ఉంటారు సో ఇలా ఉండడం అసలు కరెక్టేనా ఇంట్లో స్వస్తిక్ సింబల్ ఉండడం ఎంతవరకు మంచిది అని అడిగారు స్వస్తిక్ అంటే ఒకటి ఫస్ట్ మనకి బాగా గుర్తుకొచ్చింది ఏంటంటే ఒక పాజిటివిటీకి చిహ్నం కింద ఒక సింబల్ కింద మనం యూజ్ చేస్తాం ఆ పాజిటివిటీ అనేది ప్రతి ఒక్క చోట ఉంది చెప్పాలి అంటే స్వస్తి కంటేనే మన ఇల్లు అది చాలా మందికి తెలియదు ఇప్పుడు నేను మీకు బోర్డ్ మీద చూపిస్తాను స్వస్తిక్ అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు మనం జనరల్ గా తీసుకునే ఒక స్ట్రక్చర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఇల్లు అనుకుందాం ఓకే ఇది మన ఇల్లు ఇంటికి కానీ మేజర్ గా మనం ఉన్న ప్రాపర్టీకి ఏంటి అంటే నాలుగు డైరెక్షన్స్ ఇంపార్టెంట్ జనరల్ గా వచ్చే నాలుగు డైరెక్షన్ అది వచ్చేసి మనకి ముఖ్యంగా నార్త్ ఇలాగా క్లాక్ వైజ్ తీసుకుంటే కనుక మనం ఈస్ట్ తర్వాత సౌత్ తర్వాత వెస్ట్ డైరెక్షన్ అనేది వస్తుంది ఓకే సో ప్రతి ఒక్క డైరెక్షన్ ప్రతి ఒక్క కార్నర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఇల్ట్లో అదే తీసుకుంటే మనం ఇప్పుడు స్వస్తిక్ గురించి తీసుకుంటే మనకి ఈ దీన్ని బ్రహ్మ బిందు అంటారు దీన్ని బ్రహ్మ బిందు అంటారు ఈ బ్రహ్మ బిందువు నుంచి అలా పైకి వెళ్తే ఇది నార్త్ డైరెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది నార్త్ డైరెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది ఈ నార్త్ డైరెక్షన్ ని రూల్ చేసే ఒక దేవుడు అనొచ్చు లేదా కుబేరుని యక్షకుడు కూడా అని అంటారు అనమాట సో కుబేరుడు అనమాట ఓకే అలాగే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఎనర్జీ ఫీల్డ్ క్రియేట్ అయింది కదా అలా కొంచెం ముందుకెళ్తే ఇక్కడికి దీన్ని నార్త్ ఈస్ట్ ఈస్ట్ అని అంటారు దీనికి అధిపతి ఎవరు అంటే శివుడు శివ దేవతల లెక్క చూసుకుంటే కనుక దీన్ని ఈషా కూడా అంటారు కొన్ని కొన్ని దాంట్లో షికీ కూడా అంటారు షికీ అంటే తలకాయ షికా గానీ షికీ గాని అంటారు రెండైనాయి తర్వాత ఇటు ఇటు నుంచి ఇటు మనకి ఇటు వెళ్తే దీన్ని సూర్యస్థానం అంటారు లేదా రవి ఓకే తర్వాత మనకి ఇటు నుంచి వరకు వెళ్తే ఇక్కడ యమస్థానం అంటే మన సౌత్ డైరెక్షన్ ఇది వచ్చేసి మన ఈస్ట్ డైరెక్షన్ అలాగే ఇది కాస్త ముందుకు వెళ్తే దీన్ని మనం సౌత్ వెస్ట్ అంటాం నైరుతి ఓకే దీన్ని మనం లార్డ్ గణేశ డైరెక్షన్ కూడా చెప్పుకోవచ్చు దీన్ని రూల్ చేసే అంటే నైరుతి నైరుతి అంటారు దీన్ని నైరుతి అలాగే ఇక్కడ వాయువు ఇది ఇక్కడ వాయువు దేవుడు అంటే దేవతాస్ ఇక్కడ ఎవరంటే మారుత్ అంటారు దీన్ని మారుత్ మారుత్ అంటారు దీన్ని ఈ కోణాన్ని సౌత్ ఈస్ట్ అంటారు దీన్ని ఇక్కడ దేవత ఎవరంటే అగ్ని సౌత్ ఈస్ట్ అగ్ని ఇది నైరుతి నైరుతినే ఇక్కడ మనకు వచ్చేసి వరుణ వరుణ స్థానం అంటారు దీన్ని సో ఇలాగా ప్రతి ఒక్క ఎనర్జీ ఫీల్డ్ అనేది మన ఇంట్లోనే ఉంది ఇది ఈశాన్య భాగం దాని తర్వాత ఇది కుబేర స్థానం నార్త్ దాని తర్వాత ఇది బ్రహ్మస్థానము దాని తర్వాత మనకి ఇక్కడ సూర్యస్థానం ఈస్ట్ డైరెక్షన్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అగ్ని దాని తర్వాత మనకి యమస్థానం ఇది వచ్చేసి సౌత్ ఇది వచ్చేసి సౌత్ వెస్ట్ నైరుతి ఇది వచ్చేసి వెస్ట్ వరుణ ఇది వచ్చేసి వాయువు ఇది స్వస్తిక్ సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే స్వస్తిక్ ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు అనేది సో స్వస్తిక్ అనేది ఏంటంటే ఒక కాస్మిక్ సింబల్ ఎక్కడైనా సరే డెడ్ ఎనర్జీ ఉంది ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే గనక అక్కడ ఒక పాజిటివిటీని క్రియేట్ చేసే ఒక కెపాసిటీ ఒక స్వస్తిక్ ఉంది ఈ సింబల్ మీరు ఎక్కడైనా చూసే ఉంటారు జనరల్ గా అవును ఏ సింబల్ అది ప్లస్ సింబల్ షాప్ దగ్గర ప్లస్ సింబల్ మనం మెడికల్ షాప్ లో చూస్తాం ప్లస్ దీంట్లో కూడా మనం చూస్తే దీంట్లో కూడా స్వస్తికే ఉంది దీంట్లో శుభం అని అనుకోవాలా అనుకోవచ్చు లేదు అంటే ఒక హోప్ కూడా అనుకోవచ్చు మనం ఇప్పుడు మెడికల్ షాప్ లో మనకి హోప్ ఏంటి మెడిసిన్స్ తీసుకుంటే తగ్గుతుంది డాక్టర్స్ వెళ్తే మన హోప్ ఏంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు తగ్గుతుంది నయం అని చెప్పి ఒక హోప్ ఉంటుంది అలాగే ఈ స్వాస్తిక్ సింబల్ లో అంత పెద్ద పవర్ అంత పెద్ద ఎనర్జీ అనేది ఉంది అది ఎలా అంటే ఇప్పుడు మనకి మెయిన్ ఎంట్రన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఎంట్రన్స్ లో వాస్తులో ప్రతి ఒక్క దిశకి తొమ్మిది పాదాలు అంటారు దాన్ని తొమ్మిది పాదాల కింద డివైడ్ చేస్తారు తొమ్మిది పాదాలు ఉంటాయి పాదం అంటే గుమ్మాన్ని సింహద్వారాన్ని నిర్ణయించే ఒక మెజర్మెంట్ని పాదం అంటాం మనం ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ డైరెక్షన్ తీసుకుందాం నార్త్ డైరెక్షన్లో ఫస్ట్ పాదం సెకండ్ పాదం నెగటివ్స్ ఉంటాయి పాదాలు తీసుకోరనమాట దీన్ని మీకు ఒక లేమన్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు ఒక టెన్ ఫీట్స్ ఉంది అనుకుందాం ఈ గోడ నార్త్ వాల్ టెన్ ఫీట్స్ ఉంది ఈ టెన్ ఫీట్స్ లో నేను ఎక్కడ గోడ మన సింహ ద్వారా ఇవ్వాలి అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు ఈ తొమ్మిది నేను సారీ ఈ పది ఫీట్ లె నేను ఏం చేస్తానంటే తొమ్మిది ఫీట్లతో డివైడ్ చేస్తా తొమ్మిది భాగాలు చేస్తా తొమ్మిది భాగాలు చేస్తా సో అప్రాక్సిమేట్ గా ఒక వన్ ఫీట్ కింద మనం లెక్కేసుకుందాం వన్ ఫీట్ టూ ఇంచెస్ వన్ ఫీట్ వన్ ఇంచ్ కింద తీసుకుందాం ఈ ఫస్ట్ టూ బాక్సెస్ ఏదైతే వస్తాయో అవి నేను తీసుకోను అవి నెగిటివ్ కాబట్టి సో సెకండ్ ఐ మీన్ థర్డ్ అండ్ ఫోర్త్ రెండు పాజిటివే థర్డ్ అండ్ ఫోర్త్ పాదం పాజిటివే మిగతా అన్ని మళ్ళా నెగిటివ్ సో ఇలాగా ఒక పాజిటివ్ ఎంట్రన్స్ రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది అది ఒక సరైన ఎక్స్పర్ట్ కనుక వాళ్ళు కన్సల్ట్ చేస్తుంటే కనుక ఈ గుమ్మాన్ని నిర్ణయించే ఒక ఛాన్సెస్ మనకు దొరుకుతాయి ఇప్పుడు మనం ఉన్నాం తెలుసో తెలుసు గుమ్మం ఈ పాదంలో లేదు తప్పు పాదంలో పడిపోయింది లేదా రెంటెడ్ ప్రాపర్టీలో ఉన్నాం వేరే అవకాశం లేదు అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ సింహ ద్వారం ఉంది కదా ఎగ్జాక్ట్ గా ఈ సింహ ద్వారానికి ఇటువైపు పక్కన ఒక స్వస్తిక్ ఇటువైపు పక్కన ఒక స్వస్తిక్ ఈ సింబల్స్ వేయడం వల్ల దీని నుంచి వచ్చే ఒక నెగిటివిటీ ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోయి ఇక్కడ ఒక ప్రొటెక్టివ్ సింబల్ అని కూడా అంటారు స్వస్తిక్ సింబల్ కూడా అంటారు ఇప్పుడు చాలా మంది చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్ లో కూడా ఈ స్వస్తిక్ స్పైరల్ స్వస్తిక్ కింద వాడతారు రౌండ్ గా కూడా వేస్తూ ఉంటారు ఇలా వేస్తుంటారు ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పాను డాక్టర్స్ చెప్పాను అదే ఇప్పుడు మీరు బిఎండబ్ల్యూ లోగో చూసారంటే బిఎండబ్ల్యూ లోగో కూడా ఇలాగే ఉంటుంది ఇది ఒక బ్లూ కలర్ షేడ్ ఉంటుంది ఇది ఒక బ్లూ కలర్ షేడ్ ఉంటుంది రెండు గ్రే కలర్ షేడ్ లో ఉంటాయి ఇది కూడా స్వస్తిక్ సింబల్ అంటే ఇట్స్ రొటేషన్ అనమాట ఆ రొటేషన్ అనేది కంటిన్యూటీ ఉంటుంది ఇప్పుడు మనకి ఫ్యాన్ అలా రొటేట్ అవుతుందో అలాగే స్వస్తిక్ అనేది కూడా అలా రొటేట్ అవుతుంది సో ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే వస్తుందో ఎంట్రన్సెస్ నుంచి ఇది మనం రిమూవ్ చేసుకోవడానికి స్వస్తిక్ చాలా ఇంపార్టెంట్ లో స్వస్తిక్ ఉండొచ్చు మెయిన్ ఎంట్రన్స్ లో డోర్స్ కూడా పెడుతూ ఉంటారండి పర్వాలేదు డోర్స్ కి పెట్టుకోవచ్చు ఒక్క వాష్రూమ్స్ కి తప్ప టాయిలెట్స్ కి తప్ప పూజ గదికైనా కిచెన్ కైనా సరే బెడ్రూమ్స్ కి ఎంట్రన్సెస్ కై కూడా పెట్టుకోవచ్చు వాష్రూమ్స్ తప్ప నేను ఈ స్వస్తిక్ మీరు తీసుకున్న టాపిక్ చాలా మంచి టాపిక్ ఈరోజు ప్రేక్షకులకు టిప్ కూడా ఇస్తానండి ఇప్పుడు జనరల్ గా ఏమవుతుంది అంటే ఇళ్లలో మనకి ఈ ఫాల్ సీలింగ్ చేస్తారు సీలింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి సీలింగ్ చేసిన తర్వాత కొంచెం ఈ బీమ్స్ అనేవి కనపడతాయి ఫాల్ సీలింగ్ చేసే రీజన్ కూడా బీమ్స్ కనపడకుండా ఉండడానికి చేస్తారు అయినా సరే బీమ్స్ అనేవి ఎక్స్పోజ్ అవుతాయి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా ఇట్లా బీమ్స్ బయటకు ఎక్స్పోజ్ అవుతుంటాయి కొన్ని కొన్ని సీలింగ్ లో బీమ్స్ ఎక్స్పోజ్ అవుతాయి ఇట్లా హాల్ దగ్గర ఎక్కడెక్కడైతే బీమ్స్ ఎక్స్పోజ్ అవుతాయో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే ప్రతి ఒక్క పిల్లర్ లో కూడా మనకి ఐరన్ బార్స్ అనేవి ఉంటాయి ఐరన్ బార్స్ తో పాటు సిమెంట్ కాంక్రీట్ ఇసుక ఇదంతా మిక్స్ అయిపోయినప్పుడు ఒక స్ట్రక్ అయిపోయిన అంటే ఒక డెడ్ ఎనర్జీ లాంటిది ఒకటి క్రియేట్ అవుతుంది ఈ ఐరన్ బార్స్ వల్ల కంటిన్యూస్ గా నెగిటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి గోడల్లో సీకులు అనేది చాలా తక్కువ యూజ్ చేస్తారు ఓన్లీ బెడ్స్ యూజ్ చేసినప్పుడు మాత్రమే కానీ ఎక్కువగా మెటల్ కంటెంట్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి పిల్లర్స్ లో స్లాబ్స్ లో మాత్రమే ఉంటుంది సో పిల్లర్స్ లో స్లాబ్స్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఇది ఏదైతే బీమ్స్ ఎక్స్పోజ్ అవుతున్నాయో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైరెక్షన్ ఏ డైరెక్షన్ అయినా పర్వాలేదు అక్కడ మీరు చక్కగా ఈ స్వాస్తిక సింబల్స్ ని చేతితో వేసుకున్నా పర్వాలేదు గోడకి డైరెక్ట్ గా వేసుకోవచ్చు మళ్ళీ దీంట్లో కూడా కాంబినేషన్స్ ఉన్నాయండి ఎన్ని స్వస్తిక్లు వేసుకోవాలి ఇది కూడా కాంబినేషన్ మీకు టూ స్వస్తిక్ ఫోర్ సిక్స్ ఎయిట్ సేమ్ ఈవెన్ కాంబినేషన్ లోనే వెళ్ళాలి పైన సీలింగ్ కి భీమ్ వస్తాయి ఆ బీమ్స్ కి కూడా మీరు వేసుకోవచ్చు స్వస్తిక్ ని ఇలాగా ఇలా మీరు స్వస్తిక్ వేసుకోవచ్చు ఎగ్జాక్ట్ గా ఆర్ట్ వేయడం అనేది కొంచెం కష్టమైన పని మీకు మార్కెట్ లో స్టిక్కర్స్ దొరుకుతాయి బ్రాస్ కి సంబంధించిన స్వస్తిక్లు దొరుకుతాయి అవి తీసుకొచ్చి మీరు టేప్ ద్వారా గానీ టూ సైడ్ టేప్ ద్వారా గానీ మన సీలింగ్ లో గానీ దీని కొని పెట్టుకుంటే గనక మీకు ఆ నెగిటివిటీ అనేది తగ్గిపోయి ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సో స్వస్తిక్ అనేది చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ పాజిటివ్ సింబల్ అండి మన హిందూ ధర్మంలోనే కాకుండా కొందరు కొందరు క్రిస్టియన్స్ స్పైరల్ స్వస్తి కింద దాన్ని ఫాలో అవుతారు ఇదైతే మీకు ఉదాహరణ ఇక్కడ చూపించాను కొన్ని కొన్ని కంట్రీస్ ఇవి ఇలాంటి సింబల్స్ కూడా ఫాలో అవుతాయి సో ఏంటంటే కంటిన్యూటీ అనమాట ఒక కంటిన్యూ ఫ్లో ఉన్న ఒక పాజిటివ్ ఎనర్జీని జనరేట్ చేసే ఒక సింబల్ అది చాలా మంచి సింబల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైరెక్షన్ మీరు రెడ్ కలర్ స్వస్తిక్ కనుక పెట్టుకుంటే రెడ్ లో పాజిటివిటీ రెడ్ లో రేడియేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాంట్లో పాజిటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది సో రెడ్ కలర్ స్వస్తిక్ కనుక ఏ డైరెక్షన్ అయినా పెట్టుకోండి ఎక్సెప్ట్ టాయిలెట్స్ వచ్చిన ఒక గుమ్మాలు తప్ప ఏ గుమ్మానికైనా పెట్టుకోవచ్చు స్వస్తిక్ వల్ల మీరే మీరు స్వస్తిక్ గనక ప్రాపర్ గా పెట్టించుకుంటే గనక ఇండ్లలో గుమ్మాలకి థర్టీ పర్సెంట్ వాస్తు రెక్టిఫికేషన్ జరిగిపోయినట్టే చేయించాల్సిన అవసరం అవునండి పెట్టచ్చండి పర్వాలేదా పెట్టుకోవచ్చు అండ్ స్వస్తిక్ లో మీరు ఇన్ కేసు మీ చేతితో డ్రా చేసినా లేదా మీరు బయట స్టిక్కర్ కొనుక్కున్నా గానీ ఒకటి గుర్తు పెట్టుకోండి స్వస్తిక్ సింబల్ ఇది ఏదైతే ఉంటుందో ఇది టూ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ మాత్రమే తీసుకోండి ఫైవ్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ తీసుకోకండి సో ఫోర్ ఇంచ్ బై ఫోర్ ఇంచ్ స్వస్తిక్ సిక్స్ ఇంచ్ బై సిక్స్ ఇంచ్ ఎయిట్ ఇంచ్ బై ఎయిట్ ఇంచ్ స్వస్తిక్ తీసుకోవాలి ఎందుకంటే ఈ వీటి కూడా సేక్రెట్ జామెట్రీస్ అంటారు ఈ జామెట్రీస్ ఏంటంటే ఆ కరెక్ట్ రేషియోలో ఉండడం వల్ల మంచి కాస్మిక్ ఎనర్జీ అనేది జనరేట్ చేస్తుంది సో దానివల్ల చాలా పాజిటివ్ ఉంటుంది మొత్తం పాజిటివ్ ఎనర్జీ కోసం ఆ పాజిటివిటీ ఇంట్లో ఉండాలని చాలా తాపత్రపడుతూ ఉంటాం అలాంటి వాళ్ళకి స్వస్తిక్ సింపుల్ అండి ది బెస్ట్ అంటారు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టిప్ కూడా థ్యాంక్ యూ నమస్తే నమస్తే